చరిత్ర గురించి మీకు తెలియకపోవచ్చు కానీ తెలిసిన మాలాంటి వాళ్ళ నుంచి తెలుసుకొని అయినా హుందాగా వివరించడానికి ప్రయత్నించండి. కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి నేను మళ్ళొక్కసారి సూచన చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరూ ముఖ్య నాయకులు అందరూ కట్టగట్టుకొని పోయి నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకుంటారో గడ్డం పట్టుకుంటారో ఏం చేస్తారో మీ ఇష్టం, కడుపులో తలక పెట్టుకుని ఏమన్నా చేయండి. తెలంగాణను అవమానించిన నరేంద్ర మోడీతోని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించిన నరేంద్ర మోడీతోని తెలంగాణ క్షమాపణ చెప్పించండి. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన తెలంగాణ అభివృద్ధి కోసము ఏవైతే అంశాలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వదలుచుకున్నదో వాటిని అమలు చేయిస్తే ఖచ్చితంగా వాళ్ళకి రాష్ట్రంలో గౌరవం పెరుగుతుంది, లేకపోతే తెలంగాణ సమాజం వాళ్ళని క్షమించదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వాళ్ళని సమాజం గెలవనీయదు, ఎందుకంటే ఈ సమాజానికి ఈ అస్తిత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు మన శత్రువులు. తెలంగాణ ప్రజలకు శత్రువులుగా ఉండదలుచుకున్నారా కిషన్ రెడ్డి, బండి సంజయ్? అవసరం అనుకుంటే నరేంద్ర మోడీతో కొట్లాడైనా తెలంగాణకు జరిగిన అవమానం మీద క్షమాపణ చెప్తారా? వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే దీని మీద కేసీఆర్ ద్రోహే కదా, మీకు వెనకట్కే చెప్పిన మళ్ళీసారి ఇష్టం కావాలంటే చెరువు కట్టు మీద పోతున్నాడు, చింతచెట్టు కాడ మైసమ్మ ఉన్నది, కారులో పోయేట ఆయన మైసమ్మ తల్లిని చూసి దిగి దండం పెట్టుకున్నాడు, అమ్మ తల్లి చెరువులు నా నీళ్ళన్నీ సారజేయి, ఈ చింతచెట్టుకున్న చింతకాయలను చికెన్ ముక్కలు చేయి, తర్వాత నా తల నరుక్కుంటా వాటిని ఆస్వాదించి అని. మైసమ్మ తల్లి కూడా అరే చాలా రోజులకు తల నరుక్కుని భక్తుడు వచ్చిండు, బాగున్నది ఇదేదో అని చెప్పి చెరువులో ఉన్న నీళ్ళను మొత్తం సారా వేసింది, చెట్టు మీద ఉన్న చింతకాయలన్నీ చికెన్ ముక్కలు చేసింది, కడుపు నిండా లాగిండు, ఆకలి తీర వరకు తిన్నాడు, తిని ఇలా ఇలా అని పాడుకుంటా కారు ఎక్కి పోతున్నాడు. మైసమ్మ తల్లి అడ్డమురికి నిలబడి ఆపింది కారును, నువ్వు ఇవన్నీ చేసి తల నరుక్కుంటా అంటూ అదేంది అట్టబోతున్నావు అని, ఎవడమ్మా నీకు చెప్పినాడు తాగుబోతున్న మాటలు నమ్ముతావా అన్నాడట. గట్టుంది, నువ్వు ఆ తాగుబోతే ఆయన మాటలు నమ్మి నువ్వు నన్ను అడుగుడు. ధన్యవాదాలు.